నెక్స్ట్ గేమ్ ఆడతాను. నెక్స్ట్ మ్యాచ్ రమ్మంటే. ఓకే ఓకే. లైవ్ నాకు రావట్లా. స్టార్ట్ చేసిన చూడు. అసలు పెట్టా ఇప్పటిదాకా లైవ్ స్టార్ట్ చేయలేదా? చేసిన చేసిన. రిసీవింగ్ యువర్ డే రిసీవింగ్ యువర్ కంటెంట్ అనేది సార్. ఛానల్ పేరు వచ్చేసరికి రాఘవ వైటి సార్. రాఘవ వైటి సాయి క్రిషోర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ కమెంట్ అండ్ హై బ్రో. ఇప్పుడు చెప్పాలా? నేను చెప్పాలా? వద్దు పగల కొడతా. చెప్పేస్తా. ఓకే కమెంట్స్ 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 కమెంట్స్. ఓకే హాయ్ హాయ్ బ్రో. ఓహో ఒక్క నిమిషం చిన్నగా. 720 వస్తుంది కదా బా. వై లేటా? యా బ్రో కొద్దిగా ఈరోజు కొద్దిగా లేట్ అయింది. ఎస్ వచ్చేటప్పుడు ముంతకల్లు దొరకలేదంట, తెచ్చుకొని తాగొచ్చేలో కొంచెం లేట్ అయింది. ఓ మణికంట బ్రో చెప్పినట్టే. ఓ మై గాడ్. నేను మణికంట బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100 rupees. థ్యాంక్ యూ సో మచ్. టీం పెట్టినారు రే. 360 వస్తుంది. 360 మ్యాచ్ క్వాలిటీ. అంత లేదు సార్, రిఫ్రెష్ అయ్యి నువ్వు రిఫ్రెష్ అయ్యి సార్. నువ్వు ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు? రీఫ్లెష్ చేయండి బ్రో. వస్తుంది లే, రీఫ్లెష్ చేయ. వస్తుంది చూడు. గేమ్ కట్ చేసి ఓపెన్ చేయంటున్నా. రీఫ్లెష్ అంటే ఇంకేదనుకున్నాము మంకీ? అరే 360 కాదబ్బా సామి, వచ్చింది 720. 360 వచ్చేది కానీ దాంట్లో ఫ్రేమ్ నీకు నీకు క్వాలిటీ నీకు 720 చూపిస్తుంది. అంతలే మీకు 720 వస్తుంటది. వస్తుంది సరే, కొద్దిగా లేట్ అవుతుంది టైం పడితే. ఏమి ముందర దిగుదాం? ఇట్లా ముందరా? ఎందుకంటే చేస్తున్నారు రమ్మను. ఏం రా అంత స్పీడ్ పోతుంది. గ్రాఫిక్స్ ఏంటి? కలర్ఫుల్ కలర్ఫుల్ మంచిగా ఉంటుంది. కలర్ఫుల్ వస్తుంది. అరే వస్తుందిలే బ్రో, వీళ్ళే అంత వెళ్ళదో లే. వస్తుంది. అరే లోడ్ అవుతుంది, కొద్దిసేపు ఉండాలబ్బా. మీ అందరి లాంటిది కాదు కదబ్బా, అందరికి మీకున్నాయబ్బా అని. అరే రాత్రి ఏమైందో చెప్పేలా. నాకు అవతల సౌండ్ వస్తుంది. అవునవునవును. డోర్ తీసుకోవట్లే. ఓ ఓ అరే ఏడున్నాడు రే. అరే వాళ్ళ ఛానల్ చేశారు చూడరా. పోరా పోరా రే అమన్గా. ఏడున్నాడు ఉంటాడు. అవుతారు అవుతారు పైన అవుతారు పైన. రాఘవనే అంపుతా. తెలుసు తెలుసు, నా దగ్గర పిస్టల్ తప్ప ఏం లేదాడ. నన్ను చంపుతా విన్నామా? రాఘవని చంపుతా. కిలో చేసిన సెట్ డోర్ తీపిలా. ఇక్కడ ఎక్కడ అదే 720 అప్డేట్ అవుతుంటది బ్రో, రిఫ్రెష్ చేయండి. నాకు ఇక్కడ వస్తుందని చూపిస్తుంది. నేను ఓబీఎస్ నమ్ముతున్నా.
ఏమైనా సరే చెప్పు. నువ్వు తక్కువ పెట్టుకో, స్పీకర్ తక్కువ పెట్టుకో. నువ్వు తగ్గి లోపల నిజం డిస్కార్డ్ అయితే నేను సౌండ్ ఎంత ఉంటుందంటే అంత వచ్చింది. ఇది అట్లా చెప్పాలి. మరి నువ్వు కూడా తగ్గించుకో. ఇప్పుడు ఓకే, మంచిగా వస్తుందా? ఇప్పుడు నీ మొహంలోకి వస్తుంది. అరే వాయిస్ కాదు రయ్యా, వాయిస్ కాదు. నువ్వు కార్జాక్ ముత్తనే ఉన్నావు. నా పక్కన ఉన్నాడు సప్పుడు ఇందామంటే అంట. చెప్పే అర్థమైతుందా? అరే అమ్మానుగా జార్జి పుల్ ఉన్నారు. అది నిజం బ్రో, వాయిస్ చాలా లో పెట్టుకోవాలి టీమేట్స్ది. పోతే పొడి చెప్పు మాటలే మాట్లాడట్లే మహా అంటే ఎనిమిది ఎక్కడ చెప్తారు. సెంటీ ఇంటికి వస్తుంది కదా, లైక్ చేయండి. మళ్ళీ లైక్ బటన్ కొట్టండి, కొట్టండి. కొడితే దిమ్మ తిరిగలంతే. మేక్ మీ మాడ్ మనీ బ్రో, మనీ మెసేజ్ చేయలేము. మనీ మనకేమి ఇంపార్టెంట్ మెసేజ్ లేవు కదా. నేను నిన్ను వన్ మంత్గా గమనిస్తున్నా, ఏమైనా మంచి ఇంపార్టెంట్ అనే విషయాలు మాట్లాడతావు అంటే ఏం లే. చచ్చిపోయాడు బాటా మనది. నాకు డిపి కావాలా? ఎవడైనా తీసుకుంటే తీసుకుంటా అప్పు చేసిన తీసుకుంటా. చెప్పు చెప్పు. అపార్ట్మెంట్స్ ముందర క్లియర్ చేసుకోమని వచ్చినప్పుడు బిస్కెట్ అవుతాం చూసుకోండి. సూపర్. నువ్వు తోపు అయిపోయి అమాన్, జాగ్రత్త అమాన్. డిపితో ఇక్కడి నుంచి వచ్చింది. అక్కలు ఇక్కడ కాదు కానీ రమేష్ నాకు ఆ డిపి డిపి స్కిన్ గిఫ్ట్ ఉంది. అరే అరే అది బాట్ బాట్ స్కోప్ ఏంది? అందుకే ఇవి ఉంది నాకు నచ్చిన. అవుతల అవుతల ఎనిమిది సైడ్ పెట్టాడు. ఎనిమీస్ అహెడ్. వన్ పోం 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 పా. లెట్స్ గో లెట్స్ గో. అరే లెట్స్ గో. అరే పాలు వాళ్ళు కొట్లాడుతున్నారా? బడ పోందా మనం పాలు కొందా పోయి. అరే ఈయన ఏమన్ శ్రమిస్తాం. ఒక్కడేనా? ఒక్కడే ఒక్కడే. విడు వీళ్ళ టీమేట్స్ని ఎవరిని వేసినట్టున్నాడు. అరే డిపి తీసుకుంటే కానీ డిపా వాళ్ళు వద్ద చూడు ఒకరికి. తీసుకో అని తీసుకో. ఇడికి రండి ఇడికి రండి, మంచి లూట్ ఉంది. మంచి
కష్టపడి వెళ్తే ఇప్పుడు కొట్టుకొని చంపుతావా అని వచ్చి లూరు తీసుకుంటాడు. నీకు చుట్టుపక్కల 10-100 మంది కనిపిస్తున్నారేమో, నాకు మాత్రం నన్ను చంపాలనే కసితో ఉన్న ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు. ఏదో డైలాగ్ ఉంది అది, కొద్ది మళ్ళీ చెప్తారే. పోదాం పోదాం పోదాం, మంచి లూట్ దొరికింది అక్కడ. లక్ష్మీపతి లక్ష్మీపతి అని కూడా అది ఎందుకు ఏడుస్తున్నాడు బా, ఉమ్మైంది బాబాయ్. ఏంటి డెలకి సార్ ఇలియా, అరే కార్ తీసుకోమా సార్, వెనకాల ఓడి అంటున్నాడు వాడి ఎవడు నాకు తెలియదు. ఏ కావాల 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 డిపి సార్. ఏ వైపర్ నువ్వు ఆయనకి ఇచ్చినావు అనుకో, వాడు తీసుకుంటాడు. కార్ తీసుకోండి. నమస్తే నమస్తే రఘు చందర్ అన్నా నమస్తేనా. ఓ చెప్పా చచ్చిపోయా. అరే గన్ను లోపల పెట్టుకుంటాడు గిప్పిల్ల బోర్డు గేమ్ బాయ్. అరే రండి బా, అరే మన్ ఒక్కరు వచ్చిన కారు కోసం మీరేం మీక్తున్నారబ్బాడా, నాకు అర్థం కావట్లే. అరే మొత్తం స్క్వాడ్ స్క్వాడ్ వచ్చిందబ్బా ఇడ. అరే రండి బాబు ప్లీజ్ బ్రో, నాకుడేనా చూడండి కొద్ది కవర్ అండి అండి. అరే చూడబ్బా రే అమ్మా, మీ గన్ను లోపల పెట్టుకుంటా అబ్బా, బయట తీయకుండా గన్ను వచ్చా. అరే కొట్టనబ్బా, చంపేసి కదబ్బా. ఒక్కొక్కరు చెప్తే ఇట్లే ఉంటుంది బా, ఓపెన్ లో చిక్కిన మీరు కూడా ఉండబ్బా. ఎంత మంచి లూటు, మంచి కారణం తీకున్నారా. అరే రావాలి కదా బ్రో, ఇంకా పోవాలి కదా, నేను ఒక్కని పోయి జిక్కుతే ఎట్లుంటది బ్రో. అడ యా నుంచి వచ్చినారేమో అమ్మా. పోవాలంగ నేను కార్ తీసుకుని మళ్ళీ మీ కాడికి వచ్చి ఎక్కించుకొని పోవాలంగ నేను చూడు. అరే కాదు బా, నాకు అక్కడ అర్థం కాదు, నాకు చేతులు గన్ను ఉంది కదా, వాళ్ళు వస్తే గన్ను వెనకల పెట్టుకుని చేతితో కొడుతున్నా. ఏ సూపర్ ఉంది బ్రో, నాకు అక్కడ మంచి లూటు లెవెల్ మంచి, ఎంత మంచి లూటు తెలుసా, లెవెల్ 3 హెల్మెట్ ఉండే డ్యామేజ్ కాలేలే అది. నువ్వు వాడు కార్తో వస్తున్నప్పుడు నువ్వు వాడు గన్సి షూట్ చేసిన పెద్ద ప్రయోజనం లేదు, వాటి పక్క పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి ఉంటే పాటిగా ఆ హౌస్ లో కన్నా వెళ్ళేవాడువేమో, దగ్గరకు వచ్చేసావు కదా హౌస్. అరే అంచు కొద్ది కవర్ ఇస్తారేమో బానికేనా బా, నేను ఉండే ప్లేస్ లో మీరుంటే మీరు కూడా అడుగుతారు. ఒక్కొక్కరు ఎప్పుడు నలుగురు ఉన్నారు కరెక్ట్ గా, నలుగురు ఉన్నారు కార్లా, కారు ఫుల్ నిండిపోయింది కారు, నలుగురు ఉన్నారు, మనం ఒక్కొక్కరిని చిక్కకూడదు అట్లా ఓపెన్ కానీ అయిపోయింది. అరే బ్యాచ్ గీచి కాదబ్బా, నేను ఎవ్వరిని భయపడను పబ్జీలా, ఓకేనా, ఒకరి గురించి చెప్పకు భయపడు బ్రో, ఇవ్వడేం తోపు కాదు ఇడ. అరే పేరు వేపి భయపడతావు బ్రో, మంచి భయపడాలంటే వాళ్ళని తోపా బ్రో. నాలుగు కాలు ఉన్నారు చేతులు, ఎన్ని రెండు రెండు కాకుండా నాలుగు చేతులు నేవాడు గేమ్ ఆడికి, రెండు బాణికి రెండు చేతులే కదా. అరే అంటే కాదు, ఏమంటా వైపర్ ఏమంటున్నాడు, వాడు ఏదో తోపుగాడంట, నేను చెప్పలే వాళ్ళని అంట. నువ్వు ఎవరిని చెప్పాను, ఇవ్వడని రమ్మను నువ్వు, బట్ ఏంటంటే మనం ఒక్కొక్కరిని చిక్కినాం, అంత ఓపెన్ నలుగురు కలిసి మీద పడితే సరే సరేలే.
మంచి లూట్ ఉంది. ఆడ వార్ చేయడానికి టైం లేదు, వాడికి వచ్చి కారుతో గుద్దినిచ్చినాడు వాడు. ఇంకా కాల్చుకుంటా కాల్చుకుంటా నలుగురు కలిసి ఒకటేసారి కాల్చిస్తే ఏముంటుంది, మాట్లాడుకుంటురా. యూట్యూబ్ వాళ్ళంటే పెద్ద మన కొమ్ములు ఉన్నావు బ్రో, వాళ్ళకు కూడా వాళ్ళకడ ఇంటర్నెట్ పీసీ ఉన్నందుకు లైవ్ పెట్టుకుంటారు అంతే. బట్ మంచిగా క్లాన్ క్రియేట్ చేసుకొని తో ప్లేయర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే యాడ్ చేసుకుంటారు. నేను పేర్లు చూసినట్టు అది కాదు, ఇందాక ఏం కల ఆ యూట్యూబర్లు గీట్యూబర్లు అన్ని యూజ్లెస్ మాట్లాడకపో. నేను చెప్పేదంటే ఇంకలో బ్యాచ్ ఉందని చూసిన వాళ్ళే రమేష్ రమేష్ ఒకటి వచ్చి నువ్వు ఏమేమో లింక్ చేసుకో. టీవీ యూజ్ చేస్తున్నాడు తెలుసు తెలుసు ఉన్నాడు అన్నాడు. జాగ్రత్త మీరు జాగ్రత్త రమేష్ అక్కడ 17 బుల్లెట్ ఉన్నాయి పిఐటిన్సీలా. కారెస్ దొరికింది, ఒక్క నిమిషం వస్తున్నా వస్తున్నా ఉండు. డిపి కూడా దొరికింది ఉండు వస్తున్నా ఉండు. మీ అమ్మ ఎంత చేస్తుంది ఇప్పుడు ఇది వస్తున్నా బ్రో. నా దగ్గర పుట్టించి వచ్చినాడు, పక్కన ఉన్నాడు. ఆ వీడే మొత్తం వేసేసి ఫస్ట్ నా చేతి నాకు చేయబెట్టు. నా స్పీడ్ పోతుంది, నా స్పీడ్ పోతుంది. అరే ఎక్కువ పిల్ల రే అమ్మా జీవితం చ. అరే ఇది ఒకటి తీసేస్తాడు ఏబిసిడ్లోనే. ఆ బ్యాండేజ్ తీసుకో, అక్కడ ఉన్నాయి డోర్ ముందర ఉన్నాయి. వెళ్ళిపో వెళ్ళిపో. హెల్త్ కిట్ తీసుకో. ఓ బ్రో హెల్త్ కిట్ తీసుకొని బ్యాండేజ్ తీసుకో. ఓ రాఘవ్ దగ్గర నా, ఓకే ఓకే నాకు తెలియదు రాఘవ్ నా అక్కడ ఉండు. చూసా మర్చిపోయినా. హలో 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 మామూ నువ్వు మన టీమ్ అంత మర్చిపోయినా రాఘవ చూసిన. వాహ్ క్యా బాత్ చూసుకోలే. నన్ను ఉన్నాడు వైపర్ వైపర్ జాగ్రత్త వైపర్ గన్ లేదా నాకరా నాకరా నాకు గన్ను వదిలేసా నాకరా నాకు గన్ను వదిలేసదా వద్దు లేట పోయింది లేట ఇటు వచ్చావు ఇక్కడికి వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. దూక్కుంటా దూక్కుంటా తొందరగా దూక్కుంట్రా నా దగ్గర నా దగ్గర నా దగ్గర రా నా దగ్గర గన్ తీసుకో తప్పని గన్ తీసుకో గన్ తీసుకో గన్ తీసుకొని రిలోడ్ చేసుకో గన్ తీసుకొని రిలోడ్ చేసుకో రిలోడ్ చేసుకో రిలోడ్ చేసుకో. వస్తే చెప్తాడు వస్తే చెప్తాడు దూకుతున్నాడు అక్కడ ఇద్దరు. సూపర్ బా దొంగది సార్ విలువ ఇస్తున్నా కొసే అమాన్ అమాన్ కాదురా అమాన్ ఎందుకు దింపుతూ ఎప్పుడా మనసుకి అడిగిన పోతుండీం కదా లూడు తీసుకొని గేమ్ ఆడుతుండీం కదా. ఇప్పుడే ఒక గన్ను దొరకలే ఒక బాట్ దగ్గర ఇద్దరం కొట్టుకున్నాం అది రీలోడ్ అయ్యే. అందుకే చెప్పేది నేను అందుకే చెప్పేది నేను వేరే చోట దిగుతుండీం కదా అంటున్నా. నో ఎందుకన్నా సర్లే రే సార్ నుంచి మొత్తం ల్యాండింగ్ ప్లేస్ నీదే తీసుకో. ఓకే ల్యాండింగ్ బాధ్యత నువ్వే తీసుకో చూద్దాం ఎవడు పిక్తాడు. సార్ చూద్దాము
చచ్చిపోవాలనే మానుకోవాలి ల్యాండ్ అంటే మాటనే మానుకోవాలి ఓకేనా. నెక్స్ట్ అంటే ఛాన్స్ ఇద్దాం విలన్ విలన్ చూద్దాం ఇంకా ఉన్నారా. సరే సార్ ఓకే సార్ రమేష్ హలో చెప్పు చెప్పు వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది వినిపిస్తుంది. మరి రిప్లై ఏమైంది నీనా? పెద్దోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా కూడా రిప్లై అడున్నారు. వైపర్ రియాక్షన్ కావాలా? 3x 3x కావాలా? లే నా అక్కడ 6 ఉంది. 3x అప్పుడు 6 ఉంది. కూడా ఏమిరా బే కనిపించకున్నారు నాయలు రే ఏమిరా బే ఎట్ట పోతున్నారు మా సందుల సందుల్లోకి ఇవి కంటైనర్లు అంటేనే నచ్చ రేడు ఒకడు వచ్చేవాడు ఆడు లోడ్ చేసుకోపో మరి వేరే చోటుకి వెళ్ళి ఏంది బ్రో కంటైనర్ కంటైనర్లు తిరుగుతున్నారు నాయలు అమాన్ ఉన్నావా పోయినావరా విషయం ఇచ్చేసిన ప్లేస్ అయిన పొజిషన్ ఇచ్చేసినాడు వాళ్ళకు వాడు చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవామా ఇల్లేదా? ఏ విలన్ వేద్దాం ఉండు చూద్దాం యాడి ఏం ట్రై చేద్దాం. అవు కనిపించిన వాడు పోతుండు తెలుసు తెలుసు అప్పుడు అప్పటి నుంచి అనేది తిరుగుతున్నాడు వాళ్ళాడు ఏదో అడుగుతాం పుష్ చేద్దామనే వస్తాను. అప్పటి వరకు నేను ఇడు ఇక్కడ సౌండ్ వైపర్ ఇటు వచ్చి ఇటు వచ్చి ఫ్లాంగ్ చేసినారు ఫ్లాంగ్ చేసినారు ప్లాన్ అని పైకి వస్తాను బిస్కెట్ అవుతారులే. అరే ప్లాన్ కాదు ప్లాన్ చేసినారు ప్లాన్ కాదు అది వైపర్ వైపర్ ఒక డౌన్ చేసిన వైపర్ పోదమ్మా ముందర మనం ముందర వద్దా వద్దు వద్దులే 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 మళ్ళీ మళ్ళీ వద్దు ముద్దు దేనికి కొడుకు మొత్తం చచ్చిపోలే వాడు పాపా ఇప్పుడు ఏమో పంపా ఇప్పుడు పంపా ఇద్దరు డౌన్ అయినారా దాకా చేసిన పని ఈయన నా ముందర మొత్తం డౌన్ ఇక్కడ వీళ్ళ టీమేట్ తెలియడు ఇంకా ఇక్కడ తెలియదు పిచ్చా పిచ్చా లూటు ఫోర్ ఎక్స్ తీసుకో నాకు నువ్వు జాగ్రత్త ఉండాలి చూడు జాగ్రత్త ఉండాలి చూడు Thank you.
అయిపోయింది ఒక నిమిషం నాకు బ్యాగ్ రెండు పోయింది ఎయిట్ వద్దు ఒక ఇద్దరు ముగ్గురు అంతే ఉప్మ కారేసుకున్నాం కరడం నాకు అక్కడ ఫ్లేర్ ఉంది బుల్లెట్ లేవు రెండు ఫ్లేర్ ఉన్నా భయపడే దగ్గర నేను పంప మన దగ్గర లూడ్ తీసుకున్నాం ఏమన్నా పైన ఏమన్నా ఫ్లేవర్ ఉంటుందేమో ఫ్లేర్ ఏమో తీసుకున్నా నేను ముందు తీసుకున్నా వైపర్ నువ్వు తీసుకున్నావు ఫ్లేర్ ఏమో రెండు ఉన్నాయి కదా ఓకే ఓకే M24 దొరికింది M24 దొరికింది మీరు కాడ ఫ్లేర్ ఏమో ఉంది బా తీసుకో తీసుకో నీ కానీ తీసుకోవాలా కాదు కాదు ఏకేం పెట్టుకున్నా స్కారల్ పెట్టుకుందా స్కారల్ పెట్టుకుందా నేను సగ్గి స్టేషన్ బాగుండు బొమ్మా ఏ పెన్ కిల్లర్ ఎనర్జీ డ్రింక్ వేసుకుంటా ఉండు ఫ్లేర్ ఏముంది మొత్తం మూడు ఫ్లేర్లు కదా మన కాడ బా కొడితే ధూమ్ ధామ్కి వస్తారు పా ఇంకా స్కారల్ అబ్బా అప్పుడే వచ్చింది స్టీమ్ డిలే లేదు కదా బ్రో నిన్న మాదిరి పెంట పెంట లేదు కదా డిలే వద్దు కదా బ్రో మనకి స్టీమ్ షాప్ చేసే చేయను ప్రతిసారి ఏరు కదా ఎప్పుడో ఒకటి రెండు గేమ్లో వేరే వాళ్ళది అయితే 2 మినిట్స్ ఉంటుంది తెలుసా స్టీమ్ డిలే నేను టైం ఇచ్చిన బట్ వద్దు మనకి బా ఎంత దూరం పడింది తెలుసా అది పోతుంది కదా బండి అందులో రమేష్ సందులో సుందరి రమేష్ కాదు సందులో సంధ్య మరి వెళ్తే ఎక్కించుకుందా ఎక్కించుకుందాం మనం ఆల్రెడీ ప్యాండ్ పాస్వర్డ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు బలి అమ్మను కాడా ఇక్కడ దీంట్లో ఫస్ట్ అయిపోయింది వాడే కదా నాకు కూడా ఉన్నాడు పాపం పోయి టీవీ చూసాను టీవీ చూసాను అంటే వాడు అమ్మనగానికి తెలియ నాకు అమ్మనగానే తెలియదు నాకు వనకన్నా ఫస్ట్ కనిపించినాడు ఫస్ట్ అయింది అమ్మను కాని తర్వాతనే వేరే వాళ్ళు మీరు నువ్వా ఛాన్స్ లేనా మనకి బ్రో బ్రో కాదు ఇప్పుడే స్టార్ట్ చేసావు కదా ఒక గేమ్ కదా 1.9K వాచింగ్ తెలుసా నా గేమ్ ప్లే ఇష్టమా బ్రో మీకైతే థ్యాంక్స్ బ్రో వద్దొద్దులే ఇప్పుడు ఎలా ఊడిపోలేగానా అదే చేతితో పెట్టి అప్పం కొడతారు ఓ ప్రసన్న కుమార్ థ్యాంక్ యూ సో మచ్ $5 $4.14 ఎంత లేదా బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో $4.5 అనుకుంటా $5 ఆస్ట్రేలియన్ డాలర్స్ కదా కొద్దిగా ఏంది రోజా కాదు హాస్టల్కి మర్చిపోయినా నేను కామెంట్ చదువుకుండా పోతా ఉన్నా హాస్టల్ వాడొస్తాడో చూద్దాం హాస్టల్లో పోయి కొడదాము వాడొస్తారు రమ్మను స్కార్ M24 ఉంది ఎవరు లేడు కదా చూసుకోలేదు అంతలే అంతలే
నువ్వు కొట్టు బ్రో, ఎవడొస్తా చూస్తా. నాకు అలా వెళ్తే వన్ వెస్ట్ ఉందిలే. అరే ఏదో కారు స్కూల్కి వచ్చా బ్రో, వస్తే రావచ్చు చూడు. వీడియో రీలోడ్ చేసుకున్నా పిల్ల. అరే కార్ టైర్లు పంచర్ వేసినా బాగుండు. ఓ కార్ ఏంటేట ఉంది, కార్ వచ్చింది. దా దా కిందికి రా, వామ్మో వామ్మో. వెయిట్ రైట్ 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 రా బ్రో, అవతలకి వైపర్ వచ్చినాడు. వైపర్ ఒకడు రష్కి వచ్చినారు. అరే అది సౌండ్ వస్తుంది రాఘవ. దాడికిరా, అరే రీ సౌండ్ వస్తుంది బ్రో. బాంబు వేసిన వైపర్ దిరా. ఒక్కనే చూసినా నీడ నేను. వామ్మో వామ్మో, బయట బయట బయ. అరే గ్రానేడ్ నమ్మచ్చు, ఊరికే గ్రానేడ్ తీసా. మనసులు చచ్చిపోయేది. బాబోయ్ అరే చాలా స్పాట్ వచ్చినా. మన ప్లేయర్లు వచ్చినాయా? తీసింది నేనే చచ్చిపోయాడు. నువ్వు ఒక నాకు విన్నాడు. వద్దు వద్దు, ఫ్లేర్ దగ్గర వద్దు. వచ్చేసినావా? ఏమున్నాయి ఏమున్నాయి చెప్పు. ఓ నా లూట్ తీసుకున్నాడు ఒకడు. నాకు నాకడుకు సో నాకడుకు సో వచ్చిన వచ్చిన కరెక్టే. ఎట్లా రా ఇట్లా రా ఇట్రా ఇట్రా మంటలే మంటలే మంటలే. సూపర్ సూపర్ నకర్రా నకర్రా మంటలు రెండు మంటలు వేసిరా. దద్ద నకర్రా. వావ్ సూపర్ వైపర్ ఇంటర్వ్యూ అయితే పీస్ఫుల్ బిస్కెట్ చేస్తారు. వాళ్ళు కూడా పూజేస్తున్నారు అనుకుంటా, ఇద్దరు టీంలు కలిసి. పైకి పైకి పోతున్నా. వాళ్ళ వల్ల కొట్లాడుతున్నాను. పైకి రా, నువ్వా కొట్లాడేదాడా వాళ్ళతో బయట చేసి నువ్వా.
ఆర్డర్ చేస్తుంది. ఇంత స్క్వాడ్ మొత్తం వచ్చింది, నేను ఎంతమంది వెళ్తాము, రెండు స్క్వాడ్ కలిపి ఒక ముగ్గురు వేసిన రెండు స్క్వాడ్లు వచ్చినాయి. ఒకటేసారి అయిపోయిందా? వామ్మో వామ్మో ఏం జరుగుతుంది, రెండు స్క్వాడ్లు ఒకటేసారి నెక్స్ట్ మ్యాచ్ ఓన్లీ స్నైపర్ ఛాలెంజ్. ఓ పేజ్ బి టోన్ 200 రూపీస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తెలుసు తెలుసు, అందుకే చూసొస్తి స్కూల్ పోలా నేను పోయి. వైపర్ చచ్చిపోయినాడా? లేదు ఇంకా బతుకు ఉన్నాడు, తెలుసు పక్కన పెట్టుకో. కారు కారు పోతున్నాడా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఫ్లేర్ ఏమో కొట్టేసిన ఫ్లేర్ ఏమో. వన్ సెవెన్ చూస్తా చూస్తా, దీని లోపల పోయి హెల్త్ హెల్త్ పెట్టుకొని చూస్తా. ఒక్క నిమిషం బ్రో. జయ సింహ జై రే రమ్మీ సూపర్ రే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 100 రూపీస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. లైక్ చేయడానికి రెడీ ఉండండి, చికెన్ కొట్టడం మధ్య ఏడబ్ల్యూ ఉందా? పోదునా ఇనికి పోతు ఉంటుంది కదా, పోదునా? ఏడుంది ఏడుంది వైపర్ ఉందా? డ్రాప్లా లే, తక్కువ సెకండ్స్ ఉంది కదా. ఏడబ్ల్యూ బుల్లెట్ ఉన్నాయి, ఉందిలే ఎవరికన్నా ఉంది. లేదు వినేగరా, అరే ఒక్కందే ఒక ఉందిలే దొరికింది దొరికింది. లే స్పీడ్ అయిపోతుంది. స్కూల్ పోతున్నా స్కూల్ పోతున్నా చూద్దాం. ఇల్లు ఎక్కించుకుంటా రావాలా, అందుకే ఎందుకు ఊరికే. ఇదో ఫుల్ బూస్ట్ చేసుకుంటున్నా. సర్కిల్ రెండు ప్లేయర్లు ఉంటే కొట్టేసిన అరే బండి బోర్కి వచ్చిందా ఏంది, పోవట్లేదు బెటర్ అయిపోయింది. ఇక్కడ అవుతా ఎడబిలే ఉంది, కొడితే దిమ్మ తిరిగిపోతే చూపుకోకనికి. 25 ఏం బాగా లేదంట, ముందర కామెంట్లో తిరుగుతున్నారు నేను. అరే ఏమి ఈ పిల్ల పైకి పైకి పోవట్లే. వన్ సెకండ్ దొరికినా దొరికినా క్లియర్ చేసుకుంటా ఉండవా.
ఒకడు వస్తుంది, ఒకడు వస్తుంది, వస్తుండే ఏమో సౌండ్ వచ్చినట్టు చూడు. అంటే రాఘవ గారు అడ్డమ్మ చెప్పు రాఘవ్ మొన్న నీకు మిస్టర్ ఇండియా వచ్చింది కదా, ఏమైంది ఎట్లా ఎక్కడ పెట్టినా మిస్టర్ ఇండియానా? ప్రెస్ ఇండియా అది మిస్ ఇండియా, సారీ మిస్టర్ ఇండియా కూడా ఉంటుంది, మిస్టర్ ఇండియా కూడా ఉంటుంది. అరే పైకి మిస్టర్ ఇండియా ఉంటుంది. ఏం అడుగుతున్నావు అబ్బా, ఇప్పుడు నేను మిస్టర్ ఇండియా అంటున్నావా? మిస్సెస్ ఇండియా. మంచి మంచి జాబ్ చేసినావు నా దగ్గర చిల్లర. నువ్వు ఇప్పుడు మా ఊరు గురించి ఎందుకు చెప్తున్నావు? నా దగ్గర చిల్లర అరే పడట్లే బొక్కల నుంచి ఓట్లే. నేనేమే కొట్టడం రాదని చెప్పచ్చి, అందుకే రా స్నేహితుడు మాకు ఇస్తే కదా, నీకు ఎందుకు మా వెనకాల రా అంత చూడన్నారు. రైట్ నుంచి పడుతుంది ఇష్టం మనిషి, రైట్ నుంచి పడితే పడుతుంది మళ్ళీ అది మునిగిపోయింది. మహేష్ మహే ఉన్నా బ్రో, మళ్ళీ జోన్లోకి వెళ్ళి బయటకు వస్తారు చూడు. కొట్టడానికి రావట్లేదు నాకు ఇచ్చా ఎందుకు వాడతారు, ఎందుకు వస్తారు, ఎందుకు లేదు వచ్చి కొప్ప పక్కకు వెళ్ళకపో కొట్టరావా? ఇద్దరు ఏమి ఆడుకుంటున్నారు, మీరిద్దరు ఆడుకుంటున్నారా? పిక్ చేస్తా అరే కార్లో పెట్రోల్ లేదా బాబు పుష్కోనికా? అరే పుస్సు నా కార్లో పెట్రోల్ లేదు పుస్సు. అంతే రమేష్ గారు మాకు కవర్ ఇస్తే చాలు అంతే. చూడకు మిస్ అయింది. రే నేను పొరపడినా రే, నాదే తప్పు. ఎంత బాగా అనిపించిందా బట్టిప్పా? అరే చా వరస్ట్ స్నైపర్ బా నేను. కడ్డీ పడతాయి పడవ ఇన్ని రోజులు, కొన్ని రోజులు ఇన్ని రోజులు వరకు ఏం పోయినాయంటూ అవి విఎస్ఎస్లు పడుతుండే, అవి బాగుండే అప్పుడు. ఇప్పుడు మొన్న ఏమో ఒక్కసారి చచ్చిపోయేటప్పుడు తొక్కలు ఏం పోయినాయను వాడని కూడా వాడా. ఇంకా మళ్ళీ కొన్ని రోజులు నాకు ఆటోమేటిక్ గన్ ఆగిపోతుంది, M16 వాడతాను. మొన్న M16 అసలు బాగాలేదు, మళ్ళీ స్కారల్ ఎవరు వాడతా అంట. అరే 3.1 రా రే, 3.1 కే వచ్చింగ్ మీ అన్న వచ్చి ఇంకో అరే నాకేం రా, ఇప్పుడు ఎప్పుడెప్పుడో దూక్తి ఇప్పుడు వస్తుంది అది, రిఫ్రెష్ చేస్తావా? వేసే ఇంకా 5 ఉన్నాయి కదా, వేసే మొత్తం వేసే. బుల్లెట్ తీసుకో 5x6. లెఫ్ట్
రేపు ఫైవ్ కే రా ముగ్గురు అన్నామంట అరే పబ్జి కొడతాను నిన్ను హెడ్ షాట్ కొట్టా నేను మెండలే పక్కు పబ్జి హెడ్ షాట్ కొట్టినా హెడ్ షాట్ పెట్టని నాక్డౌన్ కానీ నాక్డౌన్ కా సరే సరే గ్రానేడ్ అంత దూరం పో సార్ నువ్వే జోన్ పోవాలా వస్తే మంచిది గ్రానేడ్ లేదు బ్రో ఇప్పుడు పనికొస్తే వద్దు బ్రో వద్దు వద్దు ఇప్పుడే గ్రైండ్ లే ఏ గ్రైండ్ ఏ గ్రైండ్ లే ఒక 10 20 చేసేసే కుక్ చేసి కుక్ చేసి కుక్ చేసి కుక్ చే మెత్త కొడకాలి సూపర్ మెత్త కొడకాలి వేయ్ సోనారా రే యాహూ యాహూ ఆహా సమ్ డోస్ దడెల్ కుక్ చేసేందుకు బ్రో 20 కిల్స్ ఓకే 20 కిల్స్ 20 కిల్స్ తో చికెన్ డిన్నర్ అయింది బ్రోస్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో ప్లీజ్ స్టార్టింగ్ ఏ 3.2K బ్రో ప్లీజ్ నా గేమ్ ప్లే నచ్చితే లైక్ బటన్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కొడితే 1 lakh సబ్స్క్రైబర్స్ నా గోల్ ప్లీజ్ 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారు మీరు చేస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే 3.4K బ్రో వాచింగ్ బ్రో ప్లీజ్ లైక్ చేయండి బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా వెంబడే చేయండి ట్రై చేయండి బ్రో 3.5K బ్రో 3.5K తెలుసా వ్యూస్ 3.5 సూపర్ మీకు ఇంటి అర్థమా శానో కడదమా సరే ఎట్లా ఒకరు కిట్టితే అయితే బ్రో సాండ సరే ఎంచుతాం ఆకు పక్క తమ్మల పక్క సరే అదే 10 ఎంచుతాం 3 లైన్గా ఎవరైతే వస్తుందో వాళ్ళకి కిట్ కావాలా ఓకేనా ఓకే కదా 10 అవుతుందో వాళ్ళకి కిట్ చేస్తా వాళ్ళని కిట్ చేస్తా లైవ్లో కావాలంటే చూడు ఫస్ట్ నుంచి నా నుంచి ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 అమ్మన్ గడు విన్నాడు రాఘవ ఉంది సార్ రాఘవ బ్రో ఒక గేమ్ డిస్కార్డ్ ఇక్కడ ఆడదాం అయ్యో రాఘవన్ తీసారా నీకనే రాఘవపురని నువ్వు ఆదిత్యపురం ఇన్వైట్ చేయని పోతున్నా నేను నేను ఆదిత్యపురం ఇన్వైట్ చేయి ఫస్ట్ ఆదిత్యపురం తర్వాత నేను అని ఎంత బాగా చెప్పినాడు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రోస్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో లైక్ సబ్స్క్రైబ్ చేయండి అయ్యా నీళ్ళు అయిపోయినాయి అబ్బా నీళ్ళు తెచ్చుకుంటా పోయి బ్రో లైక్ చేయండి సూపర్ చాట్ ఓ ఓ ఎవరది హరి వినోద్ $10 బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అరే చూలే అరే బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఫ్రీ సౌండ్ వస్తుంది అయితే బ్రో గేమ్లో ఉన్నావు కదా ఈడెందుకు ఉన్నావు అబ్బా రాఘవ బ్రో వై యు ఆర్ యాడెడ్ హిమ్ ఆల్వేస్ వై యు యాడెడ్ హిమ్ ఆల్వేస్ యువర్ అమన్ గానే అమన్ నా ఫ్రెండ్ బ్రో రాఘవ అమన్ వైపర్ మా ఫ్రెండ్స్ అన్నమాట ఎవరు ఇతను కూడా అయితే బ్రో కూడా ఫ్రెండే బట్ ఏంటంటే ఏ నువ్వు నాకు దింపు నెక్స్ట్ మ్యాచ్ వద్దు నేను నీళ్ళు తెచ్చుకుంటా పోయి లైక్ చేయండి ప్లీజ్ అమ్మ దింపురా రే ఏమో దింపుతా తోక తోలండి కదా దింపురా
డోర్స్ ఓపెన్ అవట్లా అమ్మని దింపుతున్నాడా పైన కొని చికెన్ రేద్దాం చికెన్ రింగ్ దాకా అవుతుంది వద్దు లూట్ తీసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసు కదా అరే ప్యారడైస్ ఆల్రెడీ దిగుతారా బే యాడుకో చిన్న ఇంటి దగ్గర దిగు చిన్న లూట్ తీసుకొని తీసుకుంటే ప్యారడైస్ చంపేద్దాం వాళ్ళని నెక్స్ట్ ఆడతాలే అరే సులిగా బూతులు మాట్లాడక నేనేం బూతులు మాట్లాడనా బాగు నేనెప్పుడు మాట్లాడి బా బూతులా నా బూతులు అంటే ఎట్లుంటాయి పిల్లా స్పీడ్ రుకు పింగ్ ఎక్కువ వస్తుంది బిస్కెట్ పాట అరే 300 వస్తుంది పింగ్ బా డోర్ సూపర్ గా ఇది కాదు గన్ను తీసుకోకుండా పిల్ల బాబోయ్ పిల్ల లోపల ఏమో ఇంతలాగలేకపోతున్నాం అది వ్యాధి ఉంది ఏమన్నా నీకు రాఘవాలక్క అమ్మా నీకు తెలుసా అయిపోయినా లైవ్ చేయాలంటే కానీ మనం సపరేట్ అది ఏంటి అది ఇంకొకటి కొనుక్కోవాలంట బా కేబుల్ అది ఒక్కటే 20,000 ఉంది ఈ ఘాటో అంట అరే మళ్ళా లైవ్ చేయడానికి రాదురా నువ్వు చేయగలుగుతావారా మళ్ళీ నీ ట్యాబ్లో చేయగలుగుతావు రాదు ఓబిఎస్ కనెక్ట్ చేసుకుని రాదంటున్నారు అబ్బాయి అతను ఏంది శ్రీబిఎస్ ఓబిఎస్ మొబైల్ వేరే ఐప్యాడ్ వేరే కదా బ్రో ఐప్యాడ్ వేరే మొబైల్ వేరే ఐప్యాడ్కి కనెక్టింగ్ కాదంట మొబైల్ బాగానే ఆడుతున్నా బ్రో నేను చాలు 8 మందిని చంపడం ఆడికి ఇంకా చాలా బా 8 మందిని చంపుతున్నా నేను పొద్దున అనే గేమ్లో క్రోన్లో ఉంది 8 మందిని చంపిన చికెన్ రాలేలే బా చికెన్ రానికాడ అంతా వనాళ్ళు అంతా వేసినాలు ఉన్నారు గేమ్ ఆడుతున్నా డైలీ నేను దాంట్లో ప్రాక్టీస్ కోసం అని ఐప్యాడ్లో ఆడదాం అబ్బా ఐప్యాడ్లో ఆడదాం గేమ్ నేను లూట్ తీసుకున్నా బోర్ క్యాంప్ ఉందా బాటిల్ అది నేను చిన్న బూట్ క్యాంప్ నడుచుకుని పోతున్నారా నేను ఈ బూట్ క్యాంప్ నడుచుకుని పోతున్నారా అండి బా సిమ్యులేటర్లో ఆడు బ్రో సిమ్యులేటర్లోనే ఆడు అట్ట కాదు బ్రో ఐప్యాడ్లో ఆడితే మనకి ఏంటంటే కొద్దిగా ఏదంటే బాగుంటుంది కదా గేమ్ కూడా బాగా వస్తుంది సింపుల్గా వస్తుంది బ్రో ఐప్యాడ్లో పెద్ద మొబైల్ అంత కష్టం ఉండదు
మొబైల్ మన చేతులు అడ్డం ఉంటాయి, అన్నిగా కొద్ది కష్టం ఉంటుంది. ఐప్యాడ్లో ఏంటంటే పెద్ద స్క్రీన్ కదా, సింపుల్గా ఉంటుంది గేమ్ ప్లే. అంటే ఇంత బాగా ఏమో కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది 100 అనుకుంటే అది ఒక 70% ఉంటుంది, ఒక 30% తేడా అంతే. అది ప్రాక్టీస్ చేస్తే దానిలో కూడా బాగానే ఆడచ్చు. అట్లే అనిపిస్తుంది. అరే ఆడచ్చు రబ్బా, ప్రతిసారి కిల్సే కాదు కదా ఇంపార్టెంట్, గేమ్ కదా. మనం గెలిచేటప్పుడు ఒకటి బాగా ఆడితే అయిపోతుంది. ఓ 50 rupees ఆల్రెడీ సైడ్ స్నైపర్ ఛాలెంజ్ అగైన్ ఐ వాంట్ టు అపోర్ట్ స్నైపరా. అంటే ఎట్లా రెండు స్నైపర్లు పెట్టుకోలే బ్రో? అరే ఉన్నారు రబ్బా లోపల. ఇంకొకడు మాట్లాడుతుంటే అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది మీ సినిమా. కొద్ది విషయం ఉండాలి బా. M24 స్నైపర్ అంటారు. అమ్మా మన స్నైపర్ తీసుకోవాలండి. జీరో level 3. అరే level 3, అరే level 3 రా. అరే రే రే అమ్మా మన level 3 రా. అది నా level 3 దొబ్బేసేవాడు. బ్రో నాకు స్నైపర్ అంటే ఎట్లా? నాకు ఒకసారి కామెంట్ చేయ బ్రో ఇంకోసారి. నాకు అంటే దగ్గర ఉన్న కూడా స్నైపర్తో కొట్లే. అరే కవర్లో చెప్పు. కొట్టింది కవర్ లో ఉన్నావు. నువ్వు కవర్ లో ఉన్నావు కదా? కవర్ లో ఫుల్ కవర్ లో ఉన్నా. ఒక స్మోక్ చంపేసా చంపేసా చంపేసా. వస్తున్నా బిస్కెట్. నువ్వు బిల్డింగ్ పైన ఉండి చంపే. కవర్ తీసుకోరా బే. నువ్వు మంచి రావద్దు, ఎనికి రావద్దు. కవర్ తీసుకో. మీ వెనకాల ఇంకో కార్ వచ్చింది కానీ తొందరగా తొందరగా. మీ వెనకాల ఇంకో కార్ అవ్వబోతున్నా. శాండ్విచ్ అయితే నేను అయిపోయినా. నేను అయిపోయినా. అరే వెనకాల స్నైపర్ ఉంది. స్నైపర్ ఉంది దగ్గర. వెనకాల ఇంకో స్క్వాడ్ వచ్చేసింది. ప్లేస్ లైట్ చూసిన నా దగ్గర కూడా 6x ఉంది. రమేష్ దగ్గర ఉంది 6x వాడచ్చు. నాకు లేదు బ్రో, 3 ఉంది. ఓ నా బాక్స్ లో ఉంది, తీసుకో 6x. రమేష్ స్ప్రే చేస్తే కష్టమైపోయింది. స్నైప్ చేయాలి. పోదునా వేరే చుట్టూ పోదునా బ్రో. బుట్ క్యాంప్ పోదునా?
రమేష్ వస్తారని కథలు చూసుకో. నిన్ను కొట్టింది పైనుంచి అనుకుంటా మన్ పైన ఒకడు బిల్డింగ్ పైన ఒకడు కూర్చుని ఉన్నాడు అని చంపా నేను. లేరు వస్తున్నారా బాలు వాళ్ళు స్క్వాడ్ స్క్వాడ్ ఉంటున్నారు బాబు. అవతల సౌండ్ వస్తుంది అవతలు. అది అంటే జి మొబైల్ అనేది ఇది ఏం లేదు పబ్జి మొబైల్ అది గేమ్ ఎదురుకున్న బిల్డింగ్లో ఉన్నారు. ఎం లేట్ పని ఎందుకు పెట్టావు మొబైల్ గేమ్ మొబైల్ ఎందుకు అని పెట్టావు ఎం లేట్ పెట్టచ్చు కదా పడ్డది. తెలుసు తెలుసు స్కోప్ కావాలబ్బా నాకు. వస్తున్నారండి లోపలికి వస్తున్నారు మెయిన్ బిల్డింగ్ లోపలికి వస్తున్నారు. ఓ పని చేయ వెనక డోర్ క్లోజ్ చేయి ఇక్కడ ఉన్నావు తెలియకుండా ఉంటుంది. సిక్స్త్ టైం చేస్తున్న యు నాట్ సీయింగ్ సూపర్ చాట్. అరే కాదు బ్రో అతను ఏంటంటే తెలుసు బ్రో బాబోయ్ అది స్నైపర్ వాళ్ళు అంటే ఆడైతే చెప్పు బ్రో నువ్వే చెప్పు ఆడైతే చెప్పు. టూ స్నైపర్స్తో ఆడు అంట కొద్ది వేరే చోట ఆడతా కాదు బ్రో మనకి ఉండాలా మంచి గన్ ఉండాలా దాంతో పాటు స్కోప్ కూడా ఉండాలి. ఎదుర్కొని ఉన్నాను నేను ఎదుర్కొని ఇంకోడున్నాడు
సూపర్ గ్రానైట్ లేదా టీము ఉన్నట్టున్నాడు అక్కడ రాదు కిబేవిచ్చుకుంటారు మళ్ళీ వాళ్ళు ఇచ్చుకోరు జోన్కి వస్తారా అని తిరిగి వస్తుంది జోన్కి వెళ్తే తిరిగి వస్తారు మొత్తం నాకు ఒకటి చచ్చిపోయా కిల్ నీకు వచ్చిందే నేను చెప్తే నాకు రావడం షూట్ చేస్తే అదే సారు నోటిఫికేషన్ ఇస్తున్నా వాళ్ళు వాళ్ళ దాంట్లో కిల్ వచ్చింది అవునా పోతే అది ట్రై చేస్తా బ్రో అతను డబ్బులు ఇచ్చిపోయినా ఊరికి చెప్పకున్నారు కదా దగ్గర వారు వేయించుకుంటున్నాడు కదా స్నైపర్ అంటే చంపేసింది మొత్తం ఒక పిస్టల్ నుంచి కూడా పిత్రి అంట వస్తుండ ఫ్రెండ్స్ మంచి ఫేవరెట్ మూవీ అరే లెఫ్ట్ ఒకడు ఉన్నాడు అరే యార్ పీక్ చేసిండే అమ్మా అరే స్కోప్ అబ్బా 3x అది చుక్క కనిపించకుండా అంత సింబల్ కనిపిస్తున్నాయి 3x 6x ఉండాలి తెలుసా మినిమం స్నైపర్ అంటే అమ్మను కానీ కడు ఉందంటే ఇచ్చిండి అయిపోయేవాడు నాయన నేను డ్యామేజ్ ఏం చేసుకోవాలి అబ్బా ప్రతి ఒక్కరు నాకు అయితే రేవేచ్చుకున్నాను నేను మాత్రం నైట్ చచ్చిపోతా అంట వా ఒకది స్టార్టింగ్ చచ్చిపోయేటట్టు మీరు హలో అయితే బ్రో ఎస్ రాఘవ రాఘవ వస్తానంటారా చెప్పురా చెప్తా నాట్ బ్యాడ్ రమేష్ అన్న ఎందుకు బ్రో 2 snipers అంట అతను మనీ ఇచ్చి చెప్పాడు బ్రో 2 snipers పెట్టుకొని అరే నాకు అయితే రవి వేయించుకుని నాకు అంతా వేయించుకుని మనకి ఏఆర్ అయింది అనుకో నాకు తర్వాత బడబడబడబడమని కాల్చి చంపచ్చు ఇక్కడ అంత ఛాన్స్ లేదు కదా మనకి అంటే నాకు చేసిన తర్వాత 3 6x ఉందాను 6 కానీ 8 కానీ ఉంటే కానీ మనం మర్జ్ చేసుకోవచ్చు ఆ 3x ఏంటంటే పెద్ద స్కోప్ పెట్టకుండా అది కరెక్ట్ పెట్టాలంటే మనకి ఆడైతే చెప్పు
అక్కడ అది కాక ఇంకా వెనకలు ఉన్నారు, పైకి పోయేదాం అనుకుంటే పైన కూడా ఉన్నారు. ఇంకా పైకి పోలేను, ముందరు పోలేను, తినలేను, మింగలేను, కక్కలేను అంటున్నాను. అది అది కాదు రమేష్, నెక్స్ట్ గేమ్ జాంబీ మోడ్ పెడతావా? అదే రమేష్ సూపర్ ఎవరు దింపుతున్నారు, అమ్మనా లేకపోతే నువ్వా? అమ్మ నేను దింపుతా.